మనం బయటికి వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్ బండి మన పక్క నుంచి వెళ్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందండి. మనకి తినాలనిపించినా బయటవి తినడానికి ఆలోచిస్తాం. దాన్నే మనం ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాగా ఈజీ వే. నా వీడియోస్ కనుక మీకు ఏమాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి 1 కప్ స్వీట్ కార్న్ తీసుకున్నానండి. 1 కప్ స్వీట్ కార్న్కి 1/2 కప్ వాటర్ సరిపోతుందండి. 1/2 కప్ వాటరు సాల్ట్ యాడ్ చేయాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. కొంచెం పసుపు వేసి స్వీట్ కార్న్ ఉడకబెట్టాలి. 1/2 కప్ వాటర్ సరిపోతుందండి 1 కప్ స్వీట్ కార్న్కి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే చాలు. ఇలా కూడా తినేయచ్చండి. ఇలా కొంచెం పసుపు ఉప్పు వేసుకుని బాయిల్ చేసుకుని కూడా తినేయచ్చు. మనం బండి మీద స్టైల్లో కదా కావాల్సింది మనకి. అందుకని ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత 1/2 కప్ మిల్క్ యాడ్ చేయాలండి. ఈ మిల్క్ యాడ్ చేయడం వల్ల స్వీట్ కార్న్ జ్యూసీగా ఉంటుందండి. చల్లారిన తర్వాత కూడా జ్యూసీగా ఉంటుంది, మనకి తింటుంటే డ్రైగా ఉండదు. తర్వాత కొంచెం మ్యాగీ మసాలా యాడ్ చేయాలండి. ఈ మ్యాగీ మసాలా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుందండి. మనకి బండి మీద వచ్చే స్మెల్ ఈ మ్యాగీ మసాలాలానే ఉంటుందండి స్మెల్. కొంచెం షుగర్ యాడ్ చేయాలి. మీకు మ్యాగీ మసాలా అవైలబుల్గా లేకపోతే ఆ ప్లేస్లో చాట్ మసాలా యాడ్ చేయొచ్చు. లేదు అంటే మన ఇంట్లో ఉన్న గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు. కానీ మ్యాగీ మసాలా వల్ల వచ్చే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టపడతారు. అంతేనండి, అయిపోయింది మన స్వీట్ కార్న్. బండి స్టైల్లో ఉండే స్వీట్ కార్న్ రెడీ. థ్యాంక్ యూ అండి.